بسم الله الرحمن الرحيم అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. వల్ఫజ్ర్ ఉషోదయం సాక్షిగా, వలయాలిన్ అష్ర్ పది రాత్రుల సాక్షిగా, వష్షఫ్ఇ వల్ వత్ర్ సరి బేసి సంఖ్యల సాక్షిగా, వల్లైలి ఇదా యస్ర్ గడిచిపోతున్నప్పటి రాత్రి సాక్షిగా, హల్ ఫీ ذాలిక ఖస్ముల్ లిజి హిజ్ర్ ఏమిటి, బుద్ధి జ్ఞానం కలవానికి ఇందులో ప్రమాణాలు చాలవా? అలం తర కైఫ ఫఅల రబ్బుక బిఆద్ నీ ప్రభువు ఆదు జాతి వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీవు చూడలేదా? ఎత్తైన స్తంభాల వారైన ఇరము పట్ల నీ ప్రభు చేసిన వ్యవహారం ఏమిటో గమనించలేదా? అలాంటి శక్తి గల వారు పట్టణాలలో అసలు సృష్టించబడలేదు. وثمود الذين جابوا الصخر بالواد లోయలో పెద్ద పెద్ద కొండరాళ్లను చిక్కిన సమూదు జాతి పట్ల జరిగిందేమిటో నీవు గమనించలేదా? وفرعون ذي الاوتاد మేకుల వాడైన ఫిరౌను పట్ల నీ ప్రభు ఏ విధంగా వ్యవహరించాడో నీకు తెలియదా? الذين طغوا في البلاد వాళ్ళంతా పట్టణాలలో రాజ్యాలలో చెలరేగిపోయిన వాళ్ళే. فأكثروا فيها الفساد మరి వారు వాటిలో చాలా అరాచకాన్ని సృష్టించారు. فصب عليهم ربك سوط عذاب అందువల్ల ఎట్టకేలకు నీ ప్రభు వారందరిపై శిక్షా కొరడాను జుళిపించాడు. నిశ్చయంగా నీ ప్రభు వారి కోసం మాటేసి ఉన్నాడు. الإنسان إذا ما ابتلاه ربه فأكرمه ونعمه فيقول ربي أكرمن మనిషి పరిస్థితి ఎలాంటిదంటే అతని ప్రభు అతన్ని పరీక్షించదలిచి అతనికి గౌరవ మర్యాదలను అనుగ్రహ భాగ్యాలను ప్రసాదించినప్పుడు అతను ఉబ్బి తబ్బిబ్బై నా ప్రభువు నన్ను గౌరవనీయుణ్ణి చేశాడయా అనంటాడు. మరి ఆయన అతణ్ణి మరో విధంగా పరీక్షించదలిచి అతని ఉపాధిని కుదించినప్పుడు, అయ్యో నా ప్రభువే నన్ను పరాభవానికి గురి చేశాడు అని వాపోతాడు. కల్లా బల్లా తుక్రిమూనల్ యతీమ్ అది వాస్తవం కాదు, అసలు విషయం ఏమిటంటే మీరు అనాథలను ఆదరించరు. వలా తహాబ్బూన అలా తఆమిల్ మిస్కీన్ నిరుపేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు. ఇంకా మీరు మృతుల ఆస్తిపాస్తులను సమీకరించి స్వాహా చేస్తారు. మీరు ధనాన్ని విపరీతంగా ప్రేమిస్తారు. కల్లా ఇదా దుక్కతిల్ అర్దు దక్కన్ దక్క మీ ధోరణి సరైనది కాదు, భూమిని దంచి దంచి సదునుగా చేయబడినప్పుడు. వజా
رَبُّكَ وَالْمَلَكُ صَفًّا صَفًّا நீ பிரபு స్వయంగా వరసలు తీరిన దైవదూతల సమేతంగా ఏతించినప్పుడు وَجِيءَ يَوْمَئِذٍ بِجَهَنَّمَ يَوْمَئِذٍ يَتَذَكَّرُ الْإِنسَانُ وَأَنَّى لَهُ الذِّكْرَى నరకం సైతం తేబడిన నాడు ఆనాడు మనిషికి జ్ఞానోదయం అవుతుంది కాని ఆ రోజు జ్ఞానం కలిగి ఏం లాభం يَقُولُ يَا لَيْتَنِي قَدَّمْتُ لِحَيَاتِي అయ్యో నేను ఈ పరలోక జీవితం కోసం ముందుగానే జాగ్రత్తపడి ఏదైనా చేసుకుని ఉంటే ఎంత బాగుండేది అని అతనంటాడు فَيَوْمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهُ أَحَدٌ మరి ఆ రోజు అల్లాహ్ శిక్షించినట్లుగా శిక్షించేవాడెవడూ ఉండడు వలా యూసిఖు వసాఖహు అహద్ అలాగే ఆయన బంధించినట్లుగా ఎవడూ బంధించలేడు యా అయ్యతుహన్ నఫ్సుల్ ముత్మయిన్న ఓ ప్రశాంత మనసా ఇర్జిఈ ఇలా రబ్బికి రాదియతన్ మర్దియ నీ ప్రభు వైపు పద నువ్వు ఆయన పట్ల సంతోషించావు ఆయన నీ పట్ల సంతోషించాడు ఫదుఖులీ ఫీ ఇబాది కాబట్టి సత్కరించబడిన నా దాసులలో చేరిపో వదుఖులీ జన్నతి నా స్వర్గంలో చేరిపో అని విధేయులతో అనబడుతుంది